ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతీషి ఎంపికయ్యారు ఆమ్ ఆద్మీ పార్టీ లెజిస్లేచర్ పార్టీ ఆమెను ఫార్మల్గా నాయకురాలుగా ఎన్నుకున్నారు దీంతో అరవింద్ కేజ్రీవాల్ వారసులు ఎవరు అన్న చర్చకు ఊహాగానాలకు తెరబడింది వాస్తవంగా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్షిప్లో చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ తర్వాత స్థానం మనీష్ సిసోడియాది ఇతను గతంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండే తన పైన కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యాక మనీష్ సిసోడియా రాజీనామా చేశారు కేజ్రీవాల్ లాగానే తాను కూడా తిరిగి ప్రజల తీర్పు పొందేదాకా తాను మళ్ళీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చోను అని ఆల్రెడీ ప్రతిజ్ఞ చేశారు ఇక మనీష్ సిసోడియాతో పాటు సీనియర్ లీడర్లు చాలామంది అతీషితో పాటు ఆప్లో ఉన్నారు సత్యేంద్ర జైన్ ఆయన కూడా సీనియర్ నాయకుడు హెల్త్ మినిస్టర్గా ఉండే కానీ అతను కూడా ఇంకో కేసులో ఆల్రెడీ జైల్లో ఉన్నాడు సో ఇక ముఖ్యంగా కేజ్రీవాల్ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నవారు సౌరభ్ భరద్వాజ్ కైలాష్ గెలాట్ అతీషి వీరి మధ్య ప్రధానమైన పోటీ ఈ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అన్నదానికి వీరు కాక ఆప్ నాయకులు రాజ్యసభ సభ్యులు రాఘవ్ చెద్ద సంజయ్ సింగ్ల పేర్లు వినబడ్డాయి కానీ వాళ్ళు రాజ్యసభ సభ్యులు వాళ్ళు ఎమ్మెల్యేలుగా కారు అందువల్ల బహుశా ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని ఎంపిక చేయాలని నిర్ణయానికి రావచ్చు ఇక కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ కావచ్చని కూడా చాలా ఊహాగానాలు వచ్చాయి అది జరిగితే బీజేపీకి కో పెద్ద ఆయుధమైంది కేజ్రీవాల్ వారసత్వ రాజకీయాల వైపు వెళ్తున్నాడు కేజ్రీవాల్ పేరుకు రిజైన్ చేశాడు తప్ప ఆయన భార్యనే పెట్టుకున్నాడు కదా వేరే వాళ్ళకి ఇవ్వలేదు కదా అని వాస్తవంగా ఈ ముఖ్యమంత్రి పదవి కూడా ఈ నాలుగైదు నెలలే తర్వాత ఎలాగో మళ్ళీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అరవింద్ కేజ్రీవాల్ తిరిగి ముఖ్యమంత్రిగా మళ్ళీ వస్తానని కూడా చెప్పాడు నేను ప్రజల తీర్పు ఈ అగ్ని పరీక్ష తర్వాత ఢిల్లీ మళ్ళీ వస్తానని అయితే ఈలోగా స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్గా అతి ఎవరినైనా పెట్టాలి హేమంత్ సొరేన్కు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ రాజీనామా చేశారు అరెస్ట్ అయినప్పుడు లాగా జైల్లో ఉన్నా కూడా ముఖ్యమంత్రిగా ఉంటానని నిర్ణయం తీసుకోలేదు ఆయన తన లాయలిస్ట్ చంపాయ సొరేన్ను పెట్టారు కానీ తిరిగి హేమంత్ సోరేన్ జైలు నుంచి విడుదలయ్యాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు చంపాయ సొరేన్ బీజేపీకి వెళ్ళిపోయాడు సో అందువల్ల గతంలో నితీష్ కుమార్ కూడా ఈ ప్రాబ్లం వచ్చింది జతిన్ రామ్ మాంజీని స్టాప్ గా పెడితే ఆయన తర్వాత ఏకమేకే కూర్చున్నాడు సో అందువల్ల రాజకీయాల్లో తాత్కాలికంగా కూడా ఎవరైనా పెట్టినా వారు తర్వాత నాయకుని యొక్క సవాల్గా మారే అవకాశం కూడా ఉంటుంది అది కూడా దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ ఎంపిక చేయాల్సి వచ్చింది సౌరభ్ భరద్వాజ్ పై కూడా గోపాల్ రాయ్ పేరు కూడా వినబడ్డది రాయ్ సౌరభ్ భరద్వాజ్ కైలాష్ గెలాట్ ఈ ముగ్గురిపై కూడా ఆరోపణలు ఉన్నాయి కేసులు కూడా అందులో కొంతమంది పైన ఉన్నాయి అందువల్ల ఏ కేసు లేని ఏ ఆరోపణ లేని నాయకురాలు కనుక ఆ అతీషి కనుక ఆమెను ఎంపిక చేసినట్లుగా ఉన్నారు వాస్తవంగా వీళ్ళందరికన్నా కూడా అతీషి జూనియర్ మనీష్ సిసోడియా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా రిజైన్ చేశాక అతీషి విద్యా రాష్ట్ర మంత్రి అయ్యారు ఎందుకంటే మనీష్ సిసోడియా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండే మనీష్ సిసోడియా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న అతీషి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఢిల్లీ స్కూళ్ళను బాగు చేయడంలో కీలక భూమిక పోషించారు మనీష్ సిసోడియా మినిస్టరే కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఢిల్లీ స్కూల్స్ను బాగు చేయడంలో అతిశీ కీలక పాత్ర పోషించారు ఎందుకంటే ఆమెకు ఎకడమిక్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంప్రెసివ్ బ్యాక్గ్రౌండ్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు గ్రాస్ రూట్స్లో ఎన్జిఓ సెక్టార్లో పనిచేశారు ఢిల్లీలో స్కూళ్ళను మార్చడంలో ఆమె కీలక భూమిక పోషించడం కూడా ఆమె కలిసి వచ్చింది ఎందుకంటే ఆమె స్కూల్లే కాదు ఢిల్లీలో వాటర్ సప్లై రంగంలో పనిచేశారు ఉమెన్ సేఫ్టీ రంగంలో పనిచేశారు ఢిల్లీ మోడల్గా కేజ్రీవాల్ దేశమంతా తిరిగి ప్రచారం చేస్తుంది ఈవెన్ పంజాబ్లో కూడా ఢిల్లీ మోడల్ అనే పేరు చెప్పి పంజాబ్లో అధికారులకి వచ్చారు ఆ ఢిల్లీ మోడల్లో ముఖ్యమైనది ఎడ్యుకేషన్ తర్వాత మహల్లా క్లినిక్స్ హెల్త్ తర్వాత ఫ్రీ పవరు వాటరు ఉమెన్కు ఫ్రీ ట్రాన్స్పోర్టు ఇది ప్రధానంగా ఢిల్లీ మోడల్ అందువల్ల ఢిల్లీ మోడల్లో అతి ముఖ్యమైనది స్కూళ్ళు సో దాని తర్వాతనే ఏమైనా ఆ స్కూళ్ళను మార్చడంలో కీలక పాత్ర పోషించారని తీసి కనుక ఆమెను చేయడం ద్వారా ఉమెన్ చీఫ్ మినిస్టర్ చేసిన వారు అవుతారు ఎడ్యుకేషన్ సెక్టార్లో ఢిల్లీ సాధించిన విజయాలకు ఆమె నాయకత్వం వహించారు కనుక ఆమె ఆ ఢిల్లీ మోడల్ను ప్రొజెక్ట్ చేయడానికి ఉపయోగపడతారు వాస్తవంగా కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఆగస్టు ఫిఫ్టీన్త్కు ఫ్లాగా కూడా కేజ్రీవాల్ అతిశీ పేరునే సూచించారు కానీ మా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమ్ ఆద్మీ పార్టీలో చీలికలు తెచ్చేందుకు ఆయన అతీషి అంగీకరించగా కైలాష్ గెలాట్ హోం మంత్రి కైలాష్ గెలాట్ను జెండా గ్రమేణి అడిగారు కేజ్రీవాల్ క్యాబినెట్లో అత్యధిక శాఖలు చూస్తున్న మంత్రి కూడా అతీషి పదమూడు శాఖలు ఎడ్యుకేషను పబ్లిక్ వర్క్స్ ఇలా పదమూడు శాఖలు చూస్తుంది అందువల్ల క్లియర్గా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్షిప్లో ఆ తీసి ఎమర్జ్ అయ్యారనేది చాలా స్పష్టంగా అర్థమైంది ఒక ఆర్గ్యుమెంట్ ఏమైందంటే కైలాష్ గెలాట్ జాట్ కనుక ఆయనను పెట్టడం ద్వారా హర్యానా ఎన్నికలకు ఉపయోగపడుతుంది అని కూడా చర్చ వచ్చింది కానీ ఫైనల్గా ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక బలమైన స్పోక్స్ పర్సన్గా ఢిల్లీ మోడల్కు ఒక ఇన్ ఒక ఒక సింబల్గా ఉన్నటువంటి ఆ తీర్చిని కేజ్రీవాల్ ఎంపిక చేసుకున్నారు